గతేడాది వారాహి యాత్ర సందర్భంగా వాలంటీర్లపై వ్యాఖ్యలు చేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై క్రిమినల్ కేసు నమోదైంది. వచ్చే నెల 25న కోర్టుకు హాజరు కావాలంటూ నోటీసులు జారీ చేశారు. వాలంటీర్లపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ పవన్పై కేసు నమోదైంది. తాడికొండ మండలం కంతేరు వాలంటీర్ పవన్పై ఫిర్యాదు చేశారు. సెక్షన్ 499-500 కింద క్రిమినల్ కేసు నమోదయ్యింది. పవన్ కళ్యాణ్ను గుంటూరు కోర్టు నోటీసులు జారీ చేసింది. మొత్తం మీద గతేడాది వారాహి యాత్ర సందర్భంగా ఏలూరులో పవన్ కళ్యాణ్ వాలంటీర్లను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు తమను నొప్పించాయంటూ వాలంటీర్లు కేసు పెట్టారు. వాలంటీర్ల ద్వారా కొంత గోప్యత కలిగిన సమాచారాన్ని బహిర్గతం చేస్తున్నారంటూ ఆయన ఆరోపించారు. అలాగే మహిళలకు దీని ద్వారా ముప్పు ఏర్పడిందంటూ గతంలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి. ఈ నేపథ్యంలో తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై క్రిమినల్ కేసు నమోదైంది. వచ్చే నెల 25న కోర్టుకు హాజరు కావాలంటూ నోటీసులు జారీ చేశారు. వాలంటీర్లపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ పవన్పై కేసు నమోదైంది. తాడికొండ మండలం కంతేరు వాలంటీర్ పవన్పై క్రిమినల్ కేసు పెట్టారు. పవన్ కళ్యాణ్కు గుంటూరు కోర్టు నోటీసులు జారీ చేసింది. ఎస్, మా ప్రతినిధి రామారావు లైవ్లో జాయిన్ అవుతున్నారు. రామారావు, పవన్ కళ్యాణ్పై గతేడాది చేసిన వాలంటీర్లపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించి తాజాగా కేసు నమోదైనట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ ఏంటి? రామదాస్, ఏదైతే గత ఏడాది జూలైలో ఏలూరులో వారాహి యాత్రలో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేశారో, ఏదైతే రాష్ట్రంలో మహిళలు అదృశ్యమవుతున్నారో, దీని వెనక వాలంటీర్ల పాత్ర ఉంది. ఎందుకంటే వాలంటీర్లు అందరి సమాచారం సేకరిస్తున్నారు, అలాగనే ఒంటరి మహిళల సమాచారం కూడా సేకరిస్తున్నారు. సో ఇదంతా వీటి వెనక వైసీపీకి సంబంధించిన ముఖ్య నాయకుల హస్తం ఉందని చెప్పి తనకు కేంద్ర నిఘా వర్గాల నుంచి సమాచారం ఉందని చెప్పడం జరిగింది. అలాగనే దీంతో పాటు మొత్తం రాష్ట్రంలో 30,000 మంది అమ్మాయిల అదృశ్యం అయితే 14,000 మంది తిరిగి వచ్చారు, మిగతా 16,000 మంది పరిస్థితి ఏందని కూడా ఆయన ప్రశ్నించినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ వాలంటీర్లనే ప్రధానంగా టార్గెట్ చేస్తూ ఆయన మాట్లాడటం జరిగింది. సో దీనికి సంబంధించి అప్పట్లో పెద్ద ఎత్తున వాలంటీర్లు ఆందోళన కూడా చేశారు. దీనికి సంబంధించి గుంటూరు జిల్లా తాడికొండ మండలం కంతేరుకు చెందిన వాలంటీరు ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ ఫిర్యాదుతో గుంటూరు జిల్లా కోర్టు పరిశీలించి కేసు నమోదు చేసింది. క్రిమినల్ కేసు సెక్షన్ 499-500 కింద క్రిమినల్ కేసు నమోదు చేసి ఆ కేసును జిల్లా 4 అదనపు జిల్లా కోర్టుకి బదిలీ చేసింది. సో దీంతో 4 అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి శరత్ కుమార్ పవన్ కళ్యాణ్కు నోటీసులు జారీ చేశారు. వచ్చే నెల 25 మార్చి 25న విచారణకు హాజరు కావాలంటూ కూడా ఆయన నోటీసులు జారీ చేయడం జరిగింది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ మీద గుంటూరు జిల్లాలో క్రిమినల్ కేసు నమోదవటం అనేది రాష్ట్రంలో హాట్ టాపిక్గా మారింది. అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇందులో వాలంటీర్ల వ్యవస్థ గురించి ఆయన ప్రశ్నించడం జరిగింది. అయితే ఈ విధంగా మహిళల అదృశ్యం వెనుక వాలంటీర్ల పాత్ర ఉంది అని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఇప్పుడు ఏదైతే ఆ సమయంలో మహిళా కమిషన్ చైర్పర్సన్ వసిరెడ్డి పద్మ కూడా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల తర్వాత ఒకసారి రాష్ట్ర వ్యాప్తంగా కూడా వాలంటీర్లు ఒక రక ఆందోళన చేశారు. అలాగనే దీనిపై ప్రభుత్వం కూడా స్పందించింది. పవన్ కళ్యాణ్ని ప్రాసిక్యూట్ చేయాలి అని కూడా ప్రభుత్వ పెద్దలు డిమాండ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. అలాగనే ప్రభుత్వం నుంచి కూడా పవన్ కళ్యాణ్కి నోటీసులు వచ్చాయి. సో వీటన్నిటిని పరిశీలించిన తర్వాత కోర్టు ఈరోజు కేసు నమోదు చేసింది పవన్ కళ్యాణ్ మీద. అలాగనే క్రిమినల్ కేసు, ఎందుకంటే ప్రధానంగా కేసు రాజకీయ నాయకులు ఏదైనా ఆరోపణలు చేసినప్పుడు ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేయడం అనేది సాధారణంగా జరుగుతుంది. అయితే ఇక్కడ క్రిమినల్ కేసు 499-500 సెక్షన్ల కింద క్రిమినల్ కేసు నమోదు చేయడంతో పాటు పవన్ కళ్యాణ్ నేరుగా విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేయడం అనేది రాష్ట్రంలో సంచలనంగా మారింది. రామదాస్, రైట్. అయితే ఈ ప్రస్తుతానికి ఈ సెక్షన్ల కింద నమోదైన కేసుకు సంబంధించి ఎలాంటి తీవ్రత ఉండే అవకాశం ఉంది? అంటే పవన్ కళ్యాణ్ కోర్టుకు హాజరయ్యే అవకాశాలు ఉన్నాయా? కోర్టు ఏం చెప్తుంది? అలాగే ఎప్పట్లోగా హాజరు కావాల్సిన అవసరం కనబడుతుంది? సో ఖచ్చితంగా, ఎందుకంటే రామదాస్ కోర్టు నోటీసులు జారీ చేసింది కాబట్టి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ తన న్యాయవాది ద్వారా ఈ కేసుకు సంబంధించి ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. అయితే దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ ఏదైతే ఆరోపణలు చేశారో, రాష్ట్రంలో మహిళల అదృశ్యం వెనుక వాలంటీర్ల పాత్ర ఉందని, ప్రధానంగా వాలంటీర్లను అవమానిస్తూ ఆయన మాట్లాడారు, వాలంటీర్ల మనోధైర్యాన్ని దెబ్బతీస్తూ ఆయన మాట్లాడారని చెప్పారు. అలాగనే కేంద్ర నిఘా వర్గాల నుంచి కూడా తనకు సమాచారం ఉందని చెప్పిన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ చేసినటువంటి ఆరోపణలకి ఆధారాలు ఏదైతే ఉన్నాయో ఆధారాలు ఇప్పుడు కోర్టుకు సబ్మిట్ చేయాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఆల్రెడీ ఆయన కేంద్ర నిఘా వర్గాలు తనకు సమాచారం అందించాయి, అమ్మాయిల అదృశ్యం వెనక వైసీపీలోని ప్రభుత్వ పెద్దల హస్తం ఉందని కూడా తనకు నిఘా వర్గాలు చెప్పాయని చెప్పడం జరిగింది. సో ఈ ఆరోపణలకు సంబంధించి పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా తన అడ్వకేట్ ద్వారా కోర్టులో వాటికి సంబంధించినటువంటి వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. అలాగనే దానికి సంబంధించినటువంటి ఆధారాలు కూడా సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంది. అయితే 25న పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా కోర్టుకు హాజరు కావాలని చెప్పినప్పటికీ ఆయన హాజరు
హాజరవుతారా లేదంటే, ఎందుకంటే అప్పటికే ఎలక్షన్ మూమెంట్ స్టార్ట్ అవుద్ది, ఆల్మోస్ట్ ఆల్ మార్చి 20 తర్వాత ఇప్పటికే ఎలక్షన్ మూమెంట్ స్టార్ట్ అయినటువంటి పరిస్థితి ఉంది. ఆయన పర్యటనలు కూడా రెడీ చేసుకుంటున్న నేపథ్యంలో తన లాయర్ ద్వారా, అడ్వకేట్ ద్వారా ఫర్దర్గా ప్రొసీడ్ అయ్యే అవకాశాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. ఎందుకంటే అప్పట్లో ఎలక్షన్ ప్రచారాలు మార్చి 25 అంటే ఎలక్షన్ ప్రచారాలు భారీ స్థాయిలో జరుగుతున్న నేపథ్యంలో ఇప్పటివరకు ఇప్పుడు తాజాగా కేసు నమోదు కావడం, అంటే ఎన్నికలు సమీపిస్తున్న వేళ తాజాగా కేసు నమోదు పట్ల దీనికి సంబంధించి ఎట్లాంటి చర్చ జరుగుతుంది పొలిటికల్ సర్కిల్లో? ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఇటు ఎన్నికలు సమీపిస్తున్నాయి, అటు పొత్తుల రాజకీయాలు నడుస్తున్నాయి, మరోవైపు దగ్గర పడుతున్న కొద్దీ ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ ఈ కేసు నమోదు అవడం దీనికి సంబంధించి ఎట్లాంటి చర్చ, ఎట్లాంటి ఊహాగానాలు నడుస్తున్నాయి? సో ఖచ్చితంగా రామదాస్, ఎందుకంటే ఇప్పటికే చూసుకున్నట్లయితే చంద్రబాబు మీద ఫైబర్ గ్రిడ్ కేసులో ఛార్జిషీట్ దాఖలు చేయడం జరిగింది. అన్నింటిలో ఏవన్గా చంద్రబాబుని, అలాగనే పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు సంబంధించి ప్రభుత్వం ఫిర్యాదు చేయటం, వాలంటీర్ ఫిర్యాదు చేయటం, ఇప్పుడు ఏదైతే ఇప్పుడు హాజరు కావాలంటూ చెప్పడం, ఇవన్నీ చూస్తున్నట్లయితే ప్రతిపక్షాలని కట్టడి చేసేందుకు ప్రభుత్వం అవలంబిస్తున్న వైఖరిగానే కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే నేరుగా అక్కడ ఫైబర్ గ్రిడ్ కేసులో సిఈడి వాళ్ళు కేసు నమోదు చేశారు, చంద్రబాబు మీద ఛార్జిషీట్ నమోదు చేసినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు చూసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్కి కోర్టు నోటీసులు ఇవ్వటం, ఇవన్నీ చూస్తున్నట్లయితే పొలిటికల్గా అయితే మాత్రం కొంత పొలిటికల్ హీట్ అయితే వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రధానంగా ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ అలాగే జనసేన వీళ్ళిద్దరూ ఉమ్మడిగా ఎన్నికల ప్రచారానికి వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలోనే ఇద్దరి మీద కేసులు నమోదు అవటం, ఇద్దరు ఏదైతే పవన్ కళ్యాణ్ కోర్టు విచారణకు హాజరు కావాలని చెప్పడం అయితే మాత్రం పొలిటికల్లో హాట్ టాపిక్గా మారింది. అయితే దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ హాజరవుతారా లేదా నెక్స్ట్ ఏ స్టెప్ జరగబోతుంది అనేది అయితే మాత్రం కొంత ఆసక్తికరంగా మారిందని చెప్పుకోవచ్చు. అలాగనే దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ తన అడ్వకేట్ ద్వారా తనకు దగ్గర ఉన్నటువంటి ఆధారాలు కావచ్చు, అలాగనే డేటాకి సంబంధించి కావచ్చు. ఎందుకంటే ప్రధానంగా ఇక్కడ మిస్ అయ్యారు అని చెబుతున్నారు, అలాగనే కొంతమంది 14,000 మంది తిరిగి వచ్చారు, మిగతా 16,000 మంది పరిస్థితి ఏంది, వాళ్ళు ఎక్కడున్నారు, ఆ కేసులు ఏం చేశారని కూడా చెప్పడం జరిగింది. సో ఈ నేపథ్యంలో ఆ పవన్ కళ్యాణ్ తన దగ్గర ఉన్నటువంటి డేటా ఏదైతే ఉందో ఆ వాటిని సబ్మిట్ చేసే అవకాశం ఉంది. సో దీనికి సంబంధించి నెక్స్ట్ ఏం జరుగుద్ది అనేది అయితే మాత్రం రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది రామదాస్. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ రామారావు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై క్రిమినల్ కేసు నమోదైంది, వచ్చే నెల 25న కోర్టుకు హాజరు కావాలంటూ నోటీసులు జారీ చేశారు. పవన్ వాలంటీర్లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే గతేడాది. అయితే తాజాగా తాడికొండ మండలం కంతేరు వాలంటీర్ పవన్పై ఫిర్యాదు చేశారు. సెక్షన్ 499-500 కింద క్రిమినల్ కేసు నమోదైంది. పవన్ కళ్యాణ్కు గుంటూరు కోర్టు నోటీసులు జారీ చేశారు. అయితే పవన్ కళ్యాణ్ కోర్టుకు హాజరవుతారా లేదా తన లాయర్ ద్వారా కోర్టుకు సమజాయిషి ఇచ్చుకుంటారా తేలాల్సిందే.